ఏపీపీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం కృష్ణా జిల్లాలో ఉన్న మొత్తం పదహారు సీట్లలో టీడీపీ పద్నాలుగు స్థానాల్లో విజయదు మోగించనుంది ప్రతిపక్ష వైకాపా కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతోందని సర్వే తేల్చిపారేసింది ఈ ఫలితం వైసీపీ కూడా ముందే ఊహించిందే అని చెప్పాలి రాజధానికి వ్యతిరేకంగా పనిచేయడం పట్టిసీమను అడ్డుకోవడం కాపులకు వ్యతిరేకంగా మాట్లాడడం జగన్ కొంప ముంచుతాయని ముందే ఆ పార్టీ నాయకులు భయపడ్డారు అనుకున్నట్టే అయ్యింది కృష్ణా జిల్లా టీడీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ప్రచారంలో తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది మిగతా జిల్లాల కన్నా కృష్ణా జిల్లా టీడీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు కాగా ప్రధాన ప్రతిపక్షంగా ఇంటి సమస్యలతో సతమతం అవుతుండగా టీడీపీ అభ్యర్థులు మొదట విడత ప్రచారాన్ని దాదాపు పూర్తి చేయబోతున్నారు జిల్లాలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకుంటూ తమకు ఓటు వేయాలని కోరుతున్నారు గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు టీడీపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి సానుకూలమైన స్పందన వస్తోంది దీంతో జిల్లాలో ఎన్ని సీట్లు టీడీపీకి వస్తాయనే దానిపై జోరుగా చర్చలు సాగుతున్నాయి వివిధ వర్గాల నుంచి ప్రజల నుంచి అందిన సమాచారం ప్రకారం దాదాపు పద్నాలుగు సీట్లలో టీడీపీ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది వ్యూహాత్మకంగా టీడీపీ చాలా నియోజకవర్గాల్లో ముందుగానే అభ్యర్థులను ప్రకటించింది వారిని ఎన్నికల ప్రచారంలోకి దింపడంతో వారు సరవేగంగా ప్రజల్లోకి వెళ్తూ సానుకూలతను తెచ్చుకుంటున్నారు దీంతో ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాల్లో పార్టీకి సానుకూలత వ్యక్తమవుతోంది దీన్ని ఆఖరు వరకు నిలుపుకుంటే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలు చెబుతున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జిల్లాలో భాజపాతో కలిపి పదకొండు నియోజకవర్గాల్లో తేదేపా విజయం సాధించిన విషయం తెలిసిందే ఈసారి మరో మూడు సీట్లు పెరుగుతాయని అంటున్నారు కృష్ణా జిల్లాలో సానుకూల వాతావరణంపై సీఎంకు పార్టీ వర్గాలు నివేదించగా బిడ్డ గర్భంలో పడినప్పటి నుంచి పుట్టుక బాల్యం చదువు వైద్యం ఉపాధి ఉద్యోగం నిరుద్యోగ భృతి పెళ్లి కానుక ఫెంక్షన్ చంద్రన్న భీమా వరకు సాయం చేశాం ఒకవేళ చనిపోతే గౌరవంగా అంతిమయాత్ర చేసేందుకు మహాప్రస్థానం పెట్టాం ఇంత సంక్షేమం చేసిన రాష్ట్రం దేశంలోనే లేదు చివరకు సంపన్న రాష్ట్రాలు కూడా ఇంత సంక్షేమం చేయలేదు అని సీఎం అన్నారట తప్పక ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని మిగతా రెండు సీట్లు కూడా గెలిపించుకుని రావాలని కృష్ణా జిల్లా నాయకులకు సీఎం ఆదేశించారట ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను అనాలసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ఈ వీడియో అనే కాదు మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీకి మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే అందుకే లైక్ కామెంట్లో అస్సలు మర్చిపోకండి